శ్రీమత్ర నమ శ్రీ త్రిముఖదుర్గాదేవి నమ శ్రీ అరుణాచలశివ అరుణాచల శివ అరుణాచలశివ ఇప్పుడు మనం రాసులు ద్వదశ రాసులు వారికి అంటే రాసులు వారికి ఏ ఏ యొక్క రుద్రాక్ష ధరిస్తే మంచిది రుద్రాక్ష అనేది ఎందుకు ప్రాముఖ్యత వహిస్తుంది రుద్రాక్ష అంటే అసలు ఏంటి రుద్రాక్ష అనేది ఏ అంశభూతంతో ఉంటుంది అనే విషయాలు మనం ఫస్ట్ చెప్పుకున్న తర్వాత రుద్రాక్షల గురించి మాట్లాడుకుందాం రుద్ర ఆశ అంటే శివుడి కన్నుడితో మూడో కన్నుతో చుక్క అంటే కంటి మింటితో ఏర్పడింది రుద్రాక్ష రుద్ర ఆశ అంటే రుద్రుడికి సంబంధించింది కాబట్టి శివుడికి అత్యంత ప్రీతిపాత్రంగా రుద్రాక్ష చెప్పబడుతూ ఉంటుంది ఈ రుద్రాక్ష వేసుకోవడం వల్ల కానీ రుద్రాక్ష తీసుకోవడం వల్ల కానీ మన యొక్క క్లియర్గా చెప్పాలంటే మన యొక్క నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి కానీ కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటుంది అన్ని రుద్రాక్షులు అందరూ వేసుకోవచ్చా ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్కళ్ళు ఎందుకు వేసుకోవాలి ఒక్కొక్క రాశివారు ఎందుకు వేసుకోవాలి అంటే అన్ని రుద్రాక్షులు అందరూ వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు వేసుకోకూడదని కాదు కొన్ని వృద్ధరాశులు కొన్నిటికి ప్రాముఖ్యత వహించుతూ చెప్పబడుతూ ఉన్నాయి ఆ ప్రాముఖ్యత ఏంటనేది నేను ఇప్పుడు వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను మిని రాశి వారికి రుద్రాక్ష ధారణ ఏ రుద్రాక్ష ధారణ చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది రుద్రాక్షలో ఏది చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఎలాంటి విషయాలు చూసుకుంటే రుద్రాక్ష ధారణలో రెండు నాలుగు అంటే రెండు కానీ నాలుగు కానీ రుద్రాక్ష ధరింప చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు దిముఖి చతుర్ముఖి చతుర్ముఖి రుద్రాక్షిని ధరింప చేసుకోవడం వల్ల కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఎందుకు ధరింప చేసుకోవాలంటే మాత్రం వీరికి విద్యాయాప్తికి అంటే విద్య కుటుంబ ఆరోగ్య మానసిక విషయాలు కొంత అనుకూలంగా ఇవ్వడానికి వాహన ప్రాప్తికి అంటే వాహనం త్వరగా మనకు అందుబాటు రావడానికి వాహన విషయంలో కొంత అనుకూలంగా ఉండడానికి తర్వాత కుటుంబ మా శాంతికి అంటే కుటుంబంలో ఉన్నవారు ఏదో చికాకులు పడుతూ ఉండి ఉంటారు కదా వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండడానికి తర్వాత కుటుంబ శాంతి వస్తుంది మీకు అంత అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మనశ్శాంతికి అంటే మనశ్శాంతి లేకుండా ఇబ్బంది కలిగిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మిదురాశలో ఈ రెండు రుద్రాక్షలు వేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు దిముఖి రుద్రాక్ష ఎందుకనంటే ఇందాక చెప్పాడు ధనక ధనానికి కనక వర్షానికి కుటుంబ స్థానానికి మిక్కిలి ఫలితంగా ఉండడానికి అవకాశం అంటే దీమికు అనేది ఆపని చేస్తుంది ఇంకొక విషయం కూడా చెప్పాలంటే ధనంతో పాటు కుటుంబాన్ని కూడా కారకర్తాను చూపించే రుద్రాక్ష కుటుంబ స్థానానికి ధీముఖి రుద్రాక్ష పనిచేస్తుంది మిథున రాశి వారి వరకే మిగిలిన రాశి వారికి కదండి మిథున రాశి వారి వరకే ఇది పనిచేస్తుంది తర్వాత చతుర్ముఖి మంచి అనుకూలంగా ఉండడానికి విద్య పరంగా అనుకూలమంత స్థిరాస్తుల పరంగా అనుకూలమంతవడానికి తర్వాత వాహనానికి సంబంధాల్లో అనుకూలంగా ఉండడానికి కొంత డెవలప్మెంట్ ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది కాబట్టి రెండు రుద్రాక్ష సాధ్యమైనంత వరకు కూడా మిథున రాసి వారు ధరింప చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు దీనికి సంబంధించినంత వరకు కూడా అంటే వీటికి సంబంధించినంత వరకు కూడా ఏవి చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఏ రోజు చేసుకుంటే బాగుంటుంది అంటే దీన్ని కూడా శివాలయంలో అభిషేకం చేయించుకొని బుధవారం పూట ధారణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు